హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు షర్మిల పార్టీకి కాంగ్రెస్ నుంచి మొదటి వలస రావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పిలువబడే ఇందిరా శోభన్ షర్మిల పార్టీలోకి వెళ్ళబోతున్నట్టు వార్తలు కూడా రావడం అనేది జరిగింది ఇప్పటికే తను కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్నట్టు కూడా తను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తన రాజీనామా లెటర్ని పంపించడం అనేది జరిగింది అయితే ఇందిరాశోభను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నట్లు ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ తరపున ఒక వాయిస్ వినిపించి కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే డేరింగ్ డాషింగ్ పర్సన్గా కూడా శోభన్ గారు ఉండే మరి అలాంటి శోభన్ గారు అంటే చాలాసార్లు మనం కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది కాంగ్రెస్ అనేది తన బ్లడ్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పేసి ఇంద్రశోభన్ గారు గతంలో కూడా తెలియజేయడం అనేది జరిగింది అలాంటి శోభన్ ఇప్పుడు షర్మిలా పెట్టబోయే కొత్త పాటికి ఎందుకు జీన్ అవ్వబోతుందో వివరాలు ఒకసారి తెలుసుకున్నట్టయితే కాంగ్రెస్లో మహిళలకి ప్రాధాన్యత లేదు అని చెప్పేసి మొదటి వాక్యంగా తను చెప్పుకోరావడం అనేది జరిగింది అయితే మహిళలకు అనేది కాంగ్రెస్లో చిన్న చూపు చూస్తారు అని చెప్పేసి తను చెప్పుకురావడం అనేది జరిగింది సెకండ్ వన్ వచ్చేసి కేవలం రెడ్డి వాళ్ళకి అంటే అగ్రకులస్తుల వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది తప్పించి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మైనార్టీ వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పేసి తను చెప్పుకోరావడం అనేది జరిగింది అయితే ఈ మాట ఎందుకు అన్నదంటే గతంలో తను మహబూబ్న రంగారెడ్డి హైదరాబాద్కి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకే కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది ఒక మహిళగా ఒక విద్యావంతురాలుగా నేను అన్నిట్లలో ఆరితేరియాను కాబట్టి అన్ని హక్కులు నాకున్నాయి అలాగే అన్ని క్వాలిటీస్ నాకు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్సీ టికెట్ నాకే ఇస్తుంది అని చెప్పేసి తను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది అండ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనే నిలిచినట్టు కూడా మనకు న్యూస్ కూడా రావడం అనేది జరిగింది లాస్ట్ మూమెంట్లో మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ కేటాయించి దాడే అంటే కేవలం అగ్రకులాలకు మాత్రమే వీళ్ళు టికెట్లు ఇస్తారు మామూలుగా బీజీ వాళ్ళకు టికెట్లు ఇవ్వరు అని చెప్పేసి ఆ రకంగా కూడా చెప్పుకోరావడం అనేది జరిగింది అలాగే తను గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ అనుకుంది ఆ టైంలో డ్రాప్ కావడం అనేది జరిగింది తర్వాత ఎమ్మెల్సీగా అనుకుంది ఆ టైంలో కూడా డ్రాప్ కావడం అనేది జరిగింది అండ్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో సంక్షోభం అండ్ కాంగ్రెస్ నుంచి చాలామంది బీజేపీలోకి వెళ్ళడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు ఈమె కూడా ఒకవేళ రాజీనామా చేసినా కూడా భారతీయ జనతా పార్టీలోకి జైన్ అవుతారని అనుకున్నారు కాకపోతే షర్మిల కొ పెట్టబోయే కొత్త పార్టీలోకి జాయిన్ కావడం ఏంది అని చెప్పేసి కూడా ఓ రకంగా ఆచర్య గురి చేయాల్సిన విషయమే అయితే మరి ఎందుకు షర్మిల పెట్టబోయే పార్టీలోకి జాయిన్ అవుతున్నారన్న దానికి సమాధానం కూడా అంటే మహిళగా ప్రాధాన్యత ఇస్తారు అండ్ బడుగు బలహీన వర్గాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు అదే నమ్మకంతో షర్మిల పెట్టబోయే పార్టీలోకి జైన్ అవుతున్నానని చెప్పేసి తను చెప్పుకోరావడం అనేది జరిగింది మరి కేవలం ఇవే కారణాలా లేకపోతే అంతర్గతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోతే ఇందిరా శోభన్కి ఏమైనా మాటలు పడకనా లేకపోతే తను ఏదైనా ప్రపోజల్ పెడితే దానికి నో చెప్పడమా ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా అనేది ఇప్పటివరకైతే ఎలాంటివి కూడా బయటికి రా రాలేదు మరి దీనికి అంటే ఇప్పటివరకు తను కూడా కేవలం రాజీనామా పత్రాన్ని మాత్రమే పంపించడం అనేది జరిగింది దానికి ఇంకా హైకమాండ్ కూడా ఓకే చెప్పలేదు మరి ఏమైనా నచ్చి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే తీసుకుంటారా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ రామన్న రాజ్యం ఏదైతే పేరుతోటి షర్మిల గారు వస్తున్నారో మరి షర్మిల పార్టీలోకి జాయిన్ అవుతారా అనేది చూడాల్సిన విషయం బట్ ఇప్పటికైతే తను చెప్పుకొచ్చిన రెండు కారణాలు అయితే బలంగా చాలా మంది లీడర్లు చెప్పడం అనేది జరిగింది కేవలం ఒకటి వర్గపోరు అనేది ఉంటుంది అలాగే తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి చెప్పుకో రావడం అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతగా ఏం బాగాలేదు అండ్ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఒక అధికార ప్రతినిధి అయి ఉండి తను జైన్ కావడం పెద్ద ఇష్యూ కాదు అండ్ ఇంద్రశోభన్ గారు గతంలో కేసీఆర్ కూతురు కవిత ఏదైతే స్థాపించిందో తెలంగాణ జాగృతి సమితి అందులో కీలకంగా వివరించారు తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి తర్వాత కేసీఆర్ కవితను పట్టించుకోక తను కాంగ్రెస్లోకి రావడం అనేది జరిగింది గత ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్కి తను అధికార ప్రతినిధిగా మంచి సేవలు అందించింది ఒక కాంగ్రెస్కి బలమైన వాయిస్గా ఇంద్రశోభన్ గారు వినిపించారు అయితే మరి ఇప్పుడు సడన్గా మున్నటి దీక్ష ఏది అమరవీరుల స్థూపం దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కేటీఆర్ని గట్టిగా విమర్శించడం అనేది జరిగింది మరి కేవలం రెండు రోజుల్లోనే ఏమైంది ఒకవేళ రాజీనామా చేసేటట్లయితే ఆ రోజే రాజీనామా చేస్తుండే కదా ఎమ్మెల్సీ పదవి రాకముందే మరి చిన్నారెడ్డిని అక్కడ పొగుడుతూ మరి నిన్న కాక మొన్న రెండు రోజులు బాగానే ఉండి ఈరోజు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందో మరి ఇప్పటివరకు అయితే నిజాలు తెలిసి రాలేదు ఏమైనప్పటికీ ఓకే మరి ఇంద్రశోభన్ గారు రాజీనామా చేశారు మరి షర్మిల పార్టీలోకి జైన్ అవుతుందా లేదా వేయి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి ఆ తెలుగు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి